మందు బాబులు, ఇది మీకోసమే. వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కాస్త చిల్ అవుదాం అనుకుంటున్నారా? హాయిగా ఇంట్లోనే టీవీ చూస్తూ ఓ పెగ్ వేసుకోవాలనుకుంటున్నారా? వైన్ షాప్కి వెళ్లే ఓపిక మీకు అస్సలు లేదా? ఇక ఈ ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలోనే ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక ఈ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చుని పెగ్గేసుకోవచ్చు. ఇంతకు ఏంటా శుభవార్త అనేది కదా మీ ప్రశ్న. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. వీకెండ్ వచ్చిందంటే చాలు, మందు బాబులు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఓ మంచి లొకేషన్ చూసుకుని సరదాగా ఫ్రెండ్స్ తో మందు పార్టీ చేసుకునేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. వారమంతా కష్టపడి పనిచేసి వీకెండ్ లో ఆ కష్టాన్నంతా మర్చిపోయి నూతన ఉత్తేజం కోసమని భావించి కాస్త చిల్ అవుతూ ఉంటారు. కానీ వీరికి ఓ సమస్య వచ్చి పడుతుంది. వైన్ షాప్లకు వెళ్లి మద్యం తెచ్చుకోవాలనేది తలకు మించిన భారంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్తను చెప్పారు మద్యం తయారీదారులు. మందు బాబులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ లిక్కర్ హోమ్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఎస్, ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఈ తరహా విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అమలులో ఉంది. ఇక ఇదే విధానాన్ని త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గోవా, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురావాలని కొన్ని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హోమ్ డెలివరీ విధానంపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో హైదరాబాదీలు లిక్కర్ హోమ్ డెలివరీకి 100% ఓకే చెప్పారట. ఈ క్రమంలోనే ఈ తరహా విధానం కూడా హైదరాబాద్కు వస్తే ఎంత బాగుండో అని మందు బాబులు చర్చించుకుంటూ ఉన్నారు. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న లిక్కర్ హోమ్ డెలివరీ విధానం త్వరలో ఇండియా మొత్తం అమలు చేయాలని కొందరు మందుబాబులు కోరుకుంటూ ఉన్నారు. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న ఈ విధానం కనుక సక్సెస్ అయితే భారత్ అంతటా ఈ తరహా విధానం ఖచ్చితంగా అమలు కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఇందుకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.